హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేర్ వరల్డ్ క్రియేషన్స్. సో 6 మంత్స్ బేబీస్కి ఎటువంటి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. సో 6 మంత్స్ పడ్డ తర్వాత చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా బేబీస్కి ఏదైనా ఫుడ్ అనేది మనము స్టార్ట్ చేయాలి అనేసి. సో ఈ ఫుడ్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూస్తున్నారు కదా మా బేబీ ఎంత మంచిగా తింటుందో, చాలా ఇష్టపడుతుంది అనమాట ఈ ఫుడ్ని తినడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము ఏదైనా కొంచెం లిక్విడ్ టైప్లో, అంటే ఎక్కువ హార్డ్గా లేకోకుండా కొంచెం వాళ్ళు తొందరగా డైజెస్ట్ చేసుకునే విధంగా మన ఫుడ్ని అయితే పెట్టాలి. సో నేను చూపించబోయే ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా హెల్దీ కూడా. పిల్లలు మంచిగా వెయిట్ గెయిన్ కావడానికి కానివ్వండి, లేకపోతే తొందరగా జీర్ణం కావడానికి కానివ్వండి, ఈ ఫుడ్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందుకు మనకు పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే కావాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ 2 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటే సరిపోతుంది, అవి కూడా ఎప్పటికీ మన ఇంట్లో ఉండేటివి అన్నమాట. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే జస్ట్ 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్ల అటుకులు అయితే తీసుకున్నాను అన్నమాట. మనం నార్మల్గా అటుకులు అనేవి చాలా చాలా మామూలుగా అవైలబుల్లో ఉంటూ ఉంటాయి, ఈవెన్ ఎక్కడండి సూపర్ మార్కెట్లో కానివ్వండి, లేకపోతే పక్కన అంగట్లో కానివ్వండి, లేకపోతే మనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి అంగన్వాడీ స్కూళ్ళలో పిల్లలకి ఇవి ఇస్తూ ఉంటారు కదా అటుకులు అనేవి. సో వాటినైనా మనము యూజ్ చేయొచ్చు. సో ఆ అటుకుల్ని మనము కడాయిలో చిన్న సిమ్లో పెట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఫస్ట్ వచ్చేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మనం ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో లంప్స్ అనేవి లేకోకుండా, అంటే ఏంటంటే ఉండలు అనేవి లేకోకుండా, ఎటువంటి వాటర్ బబుల్స్ కానీ లేకుండా మంచిగా ఉండేలాగా మంచిగా ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకొని అవి కొంచెం మడిగిన తర్వాత ఈ పేస్ట్ని అందులో పోసేసుకుంటే సరిపోతుంది. సో సిమ్లో అయితే పెట్టేసుకొని మనం కాస్త ఉడకనివ్వాలి, మంచిగా ఉడకనివ్వాలి. సో ఎంత మంచిగా కుక్ అయితే బేబీస్కి పొట్ట నొప్పి రాకోకోకుండా, అలాగే మోషన్స్ అనేవి కాకోకుండా ఉంటాయి. సో మంచిగా అది జస్ట్ టైం అయితే పెద్దగా తీసుకోదు, జస్ట్ 2 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది, చాలా హెల్ప్ఫుల్ అండి. సో ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ప్రిపేర్ అయిపోతుంది. నేను తయారు చేస్తుంటే మా బాబు అక్కడ అటుకులని కింద వేసేసాడు. సో ఇట్స్ ఓకే, పిల్లలంటే అలాగే చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ చూడండి మనం మంచిగా ఎలా అయింది, మంచిగా ప్రిపేర్ అయిపోయింది మన ఫుడ్ అనేది. ఇప్పుడు దీన్ని మనము ఒక కప్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో కప్లోకి తీసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత బేబీస్కి తినిపించి చూడండి, కంపల్సరీ. చాలా చాలా హెల్దీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి కష్టం అనేది లేకుండా ప్రశాంతంగా తింటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారు కదా పాప చాలా ఇష్టంగా తింటుంది. సో మీరు కూడా మంచిగా చేసి మీ బేబీస్కి తినిపించండి, చాలా హెల్దీ, ఎటువంటి డౌట్ అయితే లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి.